ప్రైవేట్ హాస్పిటల్స్ పట్టించుకోకపోవడంతో ఓ నిండు గర్భిణి చనిపోయిందన్నారు టీజీఎస్ అధ్యక్షుడు కోదండరాం. నాలుగు హాస్పిటళ్లు తిప్పడంతో ప్రాణాలు కోల్పోయిందన్నారు. మానవత్వం లేకుండా ప్రవర్తించడం సరికాదన్నారు. కరోనా సోకి వైద్యం దొరకక జనం ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో నిండు గర్భిణి చనిపోవడంపై మంత్రి కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు కోదండరాం. అన్యాయమైన పరిస్థితి పావండి, పాపం తనకు పుట్టబోయే బిడ్డ చిన్న కాలువి చెప్పులు కొనుక్కొని చూసి సంబరపడిపోతున్నారు. నిండు చూడాలి, ఆరోగ్యం బాగాలేదు, తాను ఎప్పుడు వెళ్ళే ఆసుపత్రికి వెళ్ళింది, సెలైన్ పెట్టి పంపించారు, మళ్ళీ నొప్పులు వస్తున్నాయని వెళ్తే ఇక్కడ మేము వైద్యం చేయలేము, మీ కోవిడ్ ఉన్నది అని పంపించారు. అక్కడ నుంచి వాళ్ళు ఒక నాలుగు ఆసుపత్రులు తిరిగారు. చివరికి ఒక ఆసుపత్రిలో అడ్మిషన్ అయితే ఇచ్చారు కానీ ఆమెకు పరిస్థితి బాగాలేదు, కోటి ఆసుపత్రికి వెళ్ళమని ఆమెను అక్కడి నుంచి పంపించారు. అక్కడ నుంచి మళ్ళీ ఇబ్బంది పడుతూ కోటి ఆసుపత్రికి వచ్చేసరికి పావని చనిపోయింది. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆమె అంత్యక్రియలు కూడా నోచుకోలేదు. కడుపటి వార్తలు మనకు తెలిసే సమయానికి అక్కడికి వెళ్తే కడుపులో బిడ్డ ఉండగా మేము అంత్యక్రియలు చేయమని వాళ్ళు